హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్లో తాజాగా ఒక ఐదు మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ఆ మార్పులు ఏంటి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి చాలామంది రైతులైతే ప్రయోజనం పొందడం అయితే జరిగింది మరియు అలాగే చాలామందికి ఈ పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే రావడం లేదు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా రైతన్నలకు ఏటా ఆరు వేల రూపాయలను రైతుల యొక్క ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది మోడీ ప్రభుత్వం మొదలుపెట్టిన పథకాల్లో ఈ పథకం ఇప్పటి వరకు అతిపెద్ద పథకాల్లో ఒకటిగా నిలిచిందని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పథకంలో ఐదు పెద్ద నవీకరణలు వచ్చాయి అలాగే అందరూ దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడం ముఖ్యమని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రైతులకు పిఎం కిసాన్ యొక్క ఈ రైతులకు పిఎం కిసాన్ యొక్క ప్రయోజనాలు అందవని అధికారులు వెల్లడించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన రైతులను ఈ పథకం నుండి మినహాయించడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అలాగే ఒక ఉద్యోగి పదవి విరమణ చేసి పదివేలకు పైగా పెన్షన్ తీసుకుంటే అతనికి కూడా ప్రయోజనాలు ఇవ్వబడమని అధికారులు అయితే చెప్పడం జరిగింది సో అదే కాకుండా పిఎం కిసాన్ యోజనలో ఐదు ప్రధాన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది అది ఏంటి అంటే పిఎం కిసాన్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది అయితే ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రకటించారు ఈ పథకం కింద సుమారు పద్నాలుగు కోట్ల మంది రైతులైతే ఉండడం జరిగింది కానీ ఇప్పటి వరకు కొంతమంది రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం లేదనేది అధికారులు వెల్లడించడం జరిగింది అందువల్ల రైతులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని నవీకరిస్తూనే ఉంది అని అయితే అధికారులు వెల్లడించారు మీరు పిఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసి మీకు ఇంకా ప్రయోజనం లభించకపోతే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతాకు లింకు చేయబడిందా లేదా అని తనిఖీ చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింకు యెడల రైతులకు పిఎం కిసాన్ ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి మీరు బ్యాంకుకు వెళ్ళి మీ ఆధార్ కార్డును అయితే మీ ఖాతాకు లింకు చేసుకోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ భూమి యొక్క పరిమితి విధించబడింది అంటే ఈ ఆ సమయంలో సాగు చేసిన రైతులు మాత్రమే రెండు హెక్టార్లకు ఈ పిఎం కిసాన్ యొక్క డబ్బులు అయితే పొందవచ్చు చిన్న మరియు ఉపాంత రైతులు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను మరింత మంది రైతులకు విధించే ఇబ్బందిని ప్రభుత్వం ఇప్పుడు తొలగించిందనేది చెప్పవచ్చు ఇప్పుడు రైతులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ నుంచే సులభంగా మీరు ఈ పిఎం కిసాన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందే రైతులందరూ కూడా కేసీసీ కార్డు అనుసంధానం అయితే ఉంటారు కాబట్టి మీరు కేసీసీ క్రెడిట్ కార్డు కూడా తీసుకొని నాలుగు శాతం చొప్పున మూడు లక్షల వరకు రూపాయలు రుణాలు అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి